హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. సోషల్ సర్వీస్ చెయ్యాలంటే పెద్ద వయస్సు, చేతి నిండా డబ్బు ఉండక్కర్లేదండి. ఎదుటి వారి కష్టాన్ని చూసి స్పందించే మంచి మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు ఈ యువ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మిగిలిన సమయమంతా సమాజ సేవకే అంకితం చేస్తుంది. తలసేమియా పేషెంట్స్ కి రక్తం అందించటం, క్యాన్సర్ పేషెంట్స్ కి మానసిక స్థైర్యం కలిగించటం, గ్రామీణ హై స్కూల్ పిల్లలకు న్యాప్కిన్స్, ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకి నోట్బుక్స్, పెన్నులు ఉచితంగా పంపిణీ, ఇలా ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన అద్భుత వనిత, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఆఫ్ హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, మిస్ సిహెచ్ హిమజ గారు మనతో పాటు ఉన్నారు. హిమజ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం అండి మన ఎన్ఆర్ఐ రేడియో తరపున. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యు మ్యామ్? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ముందుగా మీ నేపథ్యం మేడం, మీ గురించి, మీ కుటుంబం గురించి. ముందుగా ఒక ఫౌండేషన్ గురించి 10 మందికి తెలిసేలా, మరిన్ని దేశాలకు రీచ్ అవ్వగలిగేలా మీ వేదికగా నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. నేను జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను, సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేను డిగ్రీ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. 2008 నుంచి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నే జర్నలిస్ట్ గా చేస్తూనే ఒక సామాజికవేత్తగా, సామాజిక కార్యకర్తగా చెయ్యగలుగుతున్నాను అంటే, నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆయా సంస్థలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు కావచ్చు. నేను ఇంతమందికి సర్వీస్ అందించగలుగుతున్నాను అంటే వాళ్ళందరి సపోర్ట్తోనే నేను చేయగలుగుతున్నానండి. ఎక్సలెంట్ అండి. మీరు జర్నలిస్ట్ గా ఎందుకయ్యారు, అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? మామూలుగా జర్నలిస్ట్ లేడీస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, కానీ మీరు మీరు జర్నలిస్ట్ వైపు ఎలా వెళ్ళారు, ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మీ జర్నలిస్ట్ గా మీ జర్నీ బ్రీఫ్ గా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. మేడం, నేను అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా, నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నల్గొండ అనాథ ఆశ్రమంలో చదువుకున్నాను. అక్కడ నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఎక్కడైతే అక్కడ లోకల్ ఛానల్లో న్యూస్ చదివేవారు అనమాట. అలా నన్ను తీసుకెళ్లి న్యూస్ చదివించి మళ్ళీ హాస్టల్లో దిగిపెట్టేవారు. సో నాకు ఒక ఊహ లేనప్పుడే జర్నలిజంలోకి వచ్చేసారు. మీకు తెలియకుండానే మీరు వచ్చేసారు? యా, 10th క్లాస్ లో ఉన్నప్పుడే వచ్చేసాను. ఇంటర్ బ్రేక్ వచ్చింది, డిగ్రీ మాత్రం కోటి ఉమెన్స్ కాలేజ్. డిగ్రీ చేస్తూనే నేను ETV2 లో జాబ్ చేస్తున్నానండి. సో ఇంకా అదే ఫీల్డ్ కంటిన్యూ అయిపోయింది. బేసిక్ గా నేను ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వడానికి ఏంటి అంటే, మనం సర్వీస్ చేయాలి అంటే ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ సమాజం ఎలా ఉంది, సమాజంలో మనం పోషించాల్సిన పాత్ర ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెటూరులో ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటి గురించి ఒక అవగాహన కావాలి. వాటందరికీ మనం ఒక వారధిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అంటే జర్నలిస్ట్ గా అది సాధ్యమవుతుంది అని నాకు అనిపించింది. సో అందుకే నేను ఈ ఫీల్డ్ లో 13 ఏళ్ళుగా కొనసాగుతున్నాను అంటే అదొకటే కారణం అండి. సూపర్ అండి, కరెక్ట్. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నా మనము గవర్నమెంట్ ఉద్యోగియే కానక్కర్లేదు, సర్వీస్ చేయాలన్నా కూడా మంచి మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు మీరు. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది, ఇన్స్పిరేషన్ ఎవరండి? హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు మీకు ఇంత ముందుగానే చెప్పాను, నేను ఒక అనాథ ఆశ్రమంలో చదువుకున్నాను అని.
సో అక్కడ అందరూ మన వాళ్ళే, ఎవరికి ఎవరు ఏమీ కారు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే. అక్కడే అమ్మ కానీ అయ్యా కానీ, ఒక రిలేషన్ కానీ, అక్క కానీ చెల్లి కానీ, తెలియని వాళ్ళ నుంచి మనకు రిలేషన్ ఏర్పడుతుంది చూసారా. అది దాన్ని ఎన్ని లక్షలు పోసి పెట్టినా కొనలేము. సో అక్కడ ఉన్న సాధక బాధకాలు కావచ్చు, నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నేను ఏదో ఒకటి చేయాలి అన్న తపన కావచ్చు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంటర్ నుంచి హైదరాబాద్ లో చదివాను, అప్పుడు ఎవరైతే భక్తి పిల్లలు ఉంటారో వాళ్ళకు హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. డిగ్రీకి వచ్చాక డిగ్రీ నుంచి నేను జాబ్ కంటిన్యూ జాబ్ చేస్తున్నాను, ETV 2 లో చేశాను ఫస్ట్. అప్పుడు ఆ టైంలో నేను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను. నేను జాబ్ నేను డిగ్రీ చేస్తున్నాను, ఒక అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది, నేను చదివిన హాస్టల్ అమ్మాయి. సో తను అడాప్ట్ చేసుకున్నాను. ఏంటి అంటే, నాకంటూ నేను పేరెంట్స్ దగ్గర ఉంటున్నానప్పుడు నాకంటూ ఖర్చులు ఉండవు, నేను తనని చదివించగలను అన్న ఒక చిన్న భరోసా. అంటే దాంతో ఒకరిని కాస్త అది ముగ్గురు అయ్యారు. నేను డిగ్రీ అయిపోయేసరికి ముగ్గురు అమ్మాయిలకు హెల్ప్ చేస్తూ వచ్చాను. కానీ నేను జీవిత కాలంలో సాయం చేయగలను, సాయం చెయ్యాలి అంటే మహా అంటే ఒక 20-30 మందికి చేస్తానేమో, కానీ అలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది కలిస్తే చాలా మందికి సర్వీస్ అందించగలము, జీవితాలకు ఒక భరోసా ఇవ్వగలము, మేమున్నాము అనే ఒక చేయిత ఇవ్వగలము అనే ఉద్దేశంతో 5 ఇయర్స్ బ్యాక్ దీన్ని స్టార్ట్ చేశానండి. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, జీవితానికి ఒక భరోసా. గ్రేట్ అండి, మంచి మంచిగా పేరు కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేశారు, హోప్ ఫర్ లైఫ్. థాట్ ఆల్సో వెరీ నైస్. అవును మరి, ఒక్కరు కాదు ఎక్కువ మందికి చెయ్యాలి అంటే మరి కొంతమందిని మీలో కలుపుకోవాలి సర్వీస్ లోకి అనుకున్నారు. సో మంచిగా మీకు మీరే ఇన్స్పిరేషన్ లా ఉన్నారు. ఈ ఈ ఫౌండేషన్ యొక్క మోటో ఏంటి, ఏ రంగాల్లో ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తుంది మేడం? ఫౌండేషన్ మోటో మేడం, ఇప్పుడు మీకు ఫౌండేషన్ పేరులోనే ఉంది, జీవితాలకు ఒక భరోసా అని. అంటే మనకు ఏంటో అందరి జీవితాలను మనం ఉద్ధరిస్తామని కాదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళని గట్టెక్కించగలిగితే, వాళ్లకు మేమున్నాము అనొక భరోసా, ఒక ఆత్మస్థైర్యం కలిగించగలిగితే, వాళ్ళ జీవితంలో తిరిగి నిలదొక్కుకోగలరు. సో అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆర్థిక భరోసా కావచ్చు, ఈ రంగాల్లో మనం ఎప్పుడైతే వాళ్ళని కొంచెం వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళకి చేయితనిస్తామో, ఆటోమేటిక్ గా వాళ్ళ జీవితాలకు ఒక భరోసా కల్పించిన వాళ్ళం అవుతాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడేయగలిగిన వాళ్ళం అవుతాం. సో మెయిన్ మోటో ఏంటి అంటే, జీవితాలకు ఒక భరోసా కల్పించడమే. ఆపన్నులు, అభాగ్యులు, పేదలు వాళ్ళందరికీ ఆసరా కల్పించడమే ఫౌండేషన్ లక్ష్యం అండి. గ్రేట్ అండి, గ్రేట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారండి? మెయిన్ ఫౌండేషన్ మెయిన్ గా ఫోకస్ చేసేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మేడం. హెల్త్ పరంగా ఇప్పటికీ దాదాపు 250 కేసులు ఫుల్ఫిల్ చేశాం. అందులో 80 క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి, 26 హార్ట్ సర్జరీస్ ఉన్నాయి, 3 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరికి 27 లాక్స్ వరకు కూడా ఖర్చు పెట్టాము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇష్యూకి వస్తాయి. సో వాళ్ళందరికీ కూడా జస్ట్ సోషల్ మీడియా ఫ్రెండ్ సపోర్ట్ ఉంటాయి. నేను ఏ ఒక్కరిని పర్సనల్ గా ఫండ్ అడగను, జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తాను, ఇది నీడి ఉంది, ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. వాళ్ళు చేసిన ప్రతి రూపీకి ఆన్సర్ చెప్పడానికి మేము రెడీగా ఉండాలి. వాళ్ళు ఇస్తున్న ప్రతి రూపీ ఎక్కడ వెళ్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఇక విద్యకు వచ్చేస్తే, ఏపీ తెలంగాణలో 4,000 మంది పిల్లలకు మనం ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ అందిస్తున్నాము. వా, గ్రేట్ అండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మనము
ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాము. వాళ్ళు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం కానీ, వాళ్ళకు మెటీరియల్ అందించడం కానీ, వాళ్ళ హాస్టల్ ఫీజులో మనం సపోర్ట్ చేయడం కానీ, ఇప్పటికీ మన ఫౌండేషన్ నుంచి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి చదువుకొని ఎగ్జామ్స్ రాశారో వాళ్ళలో 15 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అది చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడానికి సపోర్ట్ చేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కానవసరం లేదు కదా. అంతే కదా, హెల్ప్ చేసే మనసు ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ మేడం. సో మీరు ఆ మనసుతో హెల్ప్ చేశారు, వాళ్ళకి జాబ్ వచ్చిందంటే అది చాలా గర్వంగా సంతోషంగా, ఇంకాస్త ఇన్స్పిరేషన్, ఇంకాస్త మందికి హెల్ప్ చేయాలి అనే ఒక టానిక్ లాగా పనికొస్తుంది. వాళ్ళు చూపించే ఎఫర్ట్, వాళ్ళు అందుకున్న విజయాలు మనకు ఇంకొంతమందికి అలాంటి సహాయం చేయాలి అనే ఉత్సాహం వస్తుంది. ఏ ఏ రాష్ట్రాల్లో, అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తున్నారండి? ప్రజెంట్ అయితే సౌత్ ఇండియా వరకు చేస్తున్నాం మేడం. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ, 6 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాము. వీటిని భారతదేశం మొత్తం విస్తరించాలి అనే విధంగా ముందుకు సాగుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫౌండేషన్ లో ఇంకెవరైనా మెంబర్స్ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ కోసం ఏమైనా ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ సభ్యత్వం తీసుకోవడానికి, సర్వీస్ లో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉంటే అనౌన్స్ చేయండి మేడం. తప్పకుండా మేడం. ఫౌండేషన్ లో ఇప్పటికీ దాదాపు 100 మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి జిల్లా, ఏపీ తెలంగాణ తీసుకుంటే ప్రతి జిల్లాకి 2 నుంచి 3 మన ఫౌండేషన్ వాలంటీర్స్ ఉంటారు. హైదరాబాద్ లో దాదాపు 40 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఎలాంటి అవసరం వచ్చినా, ఈ ఒక కాల్ వచ్చింది అంటే ఆ అవసరానికి తగ్గట్టుగా ఆ అవసరాన్ని తీర్చడానికి మన వారియర్స్ కావచ్చు, మన ఫౌండేషన్ మెంబర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, క్షణాల్లో వాళ్ళ దగ్గర వాలిపోతారు. వాళ్ళకున్న సమస్యను పరిష్కరించి మేమున్నామనే ఒక భరోసా కల్పించి వస్తారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫౌండేషన్ లో జాయిన్ అవ్వడానికి ఐడి కార్డు, సభ్యత్వం ఇవన్నీ అవసరం, ఇవన్నీ కల్పిస్తారా అన్నారు. మన ఫౌండేషన్ ఐడి కార్డు, ఐడి కార్డు కోసం కాదు, అంటే మీ మీ ఫౌండేషన్ లో చేరాలన్నా, మీ ఫౌండేషన్ ద్వారా వాలంటరీగా సర్వీస్ చేయాలన్నా వాళ్ళు ఏ రకంగా చెయ్యొచ్చు? ఇప్పుడు సపోజ్ ఎవరో బ్లడ్ నీడ్ అన్నారు, అది మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, కనీసం అక్కడ ఉన్న వాలంటరీ మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. అది నేను అడుగుతున్నాను. నో నీడ్ ఐడి కార్డ్స్, జస్ట్ హౌ టు కాంటాక్ట్ యు, హౌ టు టేక్ యువర్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఫౌండేషన్. మేడం, మన సోషల్ మీడియా, ఎఫ్బి కావచ్చు, ట్విట్టర్ కావచ్చు అండ్ వాట్సాప్ కావచ్చు, ప్రతి క్షణం మన వాలంటీర్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఏ క్షణంలోనైనా ఎవరికైనా అవసరం కావాలి అన్నా, వాళ్ళు మనకు సపోర్ట్ చెయ్యాలి అన్నా వాలంటీర్ సర్వీస్ గా మాకు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. వాలంటీర్స్ గా సర్వీస్ అందించాలనుకుంటే ఎప్పుడు వాళ్ళని మేము స్వాగతిస్తూనే ఉంటాం మేడం. ఎందుకంటే ఆర్థిక పరంగా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ డైరెక్ట్ గా సర్వీస్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది. అదే, ఆ సర్వీస్ చేసే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గమనించిన సమస్యల్ని ఈ ఫౌండేషన్ దృష్టికి ఎలా తీసుకురావాలి అన్నది నాకు. మన వెబ్సైట్ ఉంటుంది, www.oforlife.in. ఎఫ్బి ఐడి ఉంటుంది, ఓఫర్ లైఫ్ ఫౌండేషన్ ఇండియా. వాట్సాప్ నెంబర్ 9030193123. దీనికి ఏ టైంలోనైనా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఎలాంటి మీకు సమస్యలున్నా, ఎదుటి వారి సమస్యలను మీరు పరిష్కరించాలి అనుకున్నా, మన ఫౌండేషన్ వారధిగా ఉంటుంది. ఓకే అండి, ఫోన్ నెంబర్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. 9030193123. 9030193123. ఓకే, సో ఈ నెంబర్ ద్వారా అక్కడ ఎవరికైనా సమస్య ఉన్నా, ప్రాబ్లం ఉన్నా మీకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. చేయొచ్చు, ఇన్ కేస్ మీరు సాయం అందించాలి ఎవరికైనా అనుకున్నా కూడా సాయం అందించవచ్చు. అది సపోర్ట్ చేయాలన్నా, మెడికల్ పరంగా. ఎగ్జాక్ట్లీ మేడం, ధన సహాయం అయినా చేయొచ్చు, మెడికల్ మెడిసిన్ కూడా అందివచ్చు, లేదా బుక్స్, మీరు అన్నట్లు చాలా రంగాల్లో మీరు చేస్తున్నారు కాబట్టి ఏ రకమైన సపోర్ట్ చేయాలన్నా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి చేయొచ్చు అంటున్నారు. అవును.
మేడం, క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారని విన్నాము. దానికోసం మీరు గుండు కూడా తీయించుకున్నారు అని విన్నాము. దీని గురించి కాస్త వివరించండి. మేడం, క్యాన్సర్ పేషెంట్స్ కి మెయిన్ గా కీమో రేడియేషన్ చేసినప్పుడు వారికి హెయిర్ లాస్ అవుతుంది కంప్లీట్ గా. ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ హీట్ కి, ఆ రేడియేషన్ కీమోథెరపీ హీట్ కి హెయిర్ లాస్ అవుతుంది. అయితే యూత్ ఎవరైతే యువతలో కానీ చిన్న చిన్న పిల్లల్లో కానీ ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఒకలాంటి అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందని నేను చెప్తే కానీ మీకు తెలియదు, కానీ ఒకసారి జుట్టు పోతే వాళ్ళలో ఒకలాంటి మానసికంగా కృంగిపోతారు అనమాట. జనాలు చూసి ఏమనుకుంటారో, నాకు ఇలా అయిపోయిందే, నేను బయటికి ఎలా వెళ్ళగలను అని. నేను ట్రీట్మెంట్ ఇప్పించిన 2-3 కేసుల్లోనే కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళినాయి మనం చూసాం అనమాట, జస్ట్ ఎయిర్ లాస్ అయిపోవడం వల్ల. సో అలాంటి వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, ఒక ఆత్మవిశ్వాసం నింపడానికి ఎయిర్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎయిర్ డొనేషన్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ముంబైలోని టాటా క్యాన్సర్ మెమోరియల్ హాస్పిటల్ ఐడియా ఉంటుంది. టాటా క్యాన్సర్ మెమోరియల్ హాస్పిటల్ తో టైఅప్ అయ్యి మనం ఈ క్యాంప్స్ చేస్తున్నాము. మనం ఇక్కడ కలెక్ట్ చేసిన హెయిర్ అంతా కూడా అక్కడికి పంపించి విక్స్ తయారు చేపిస్తాము. ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్ కి నీడి ఉందో వాళ్ళకి మేము ఏదైతే హెయిర్ డొనేట్ చేస్తున్నామో వాటిని విక్స్ రూపంలో అందిస్తాం. అయితే మీరు అన్నారు ఇప్పుడు మీరు కూడా గుండు చేయించుకున్నారు కదా అని. ఎస్ మేడం, ఎందుకంటే చెప్పడం కంటే కూడా చేసి చూపించడం బెటర్. కరెక్ట్ మేడం. సో మీరు ఆచరణలో చూపించారు. ఎగ్జాక్ట్లీ. మహా అంటే ఒక 1 ఇయర్ పడుతుండొచ్చు మళ్ళీ నా హెయిర్ నాకు తిరిగి రావడానికి, కానీ వాళ్ళలో ఆ ఆత్మవిశ్వాసం నేను చూడగలుగుతాను కదా. ఎస్, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ఆనందం, మానసిక తృప్తి. ఎగ్జాక్ట్లీ. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, హాయ్ చెప్దాం, మళ్ళీ కంటిన్యూ అవుదాం మన టాపిక్ లో. వెల్కమ్ అండి, స్కైప్ లో ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ముందుగా వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హలో. ఓకే, కట్ అయినట్టుందండి కాల్. ఓకే మేడం, స్కైప్ కాల్ కూడా కట్ అయింది. ఎవరో మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. ఓకే మేడం, సో మీరు చేసి చూపించాలి అన్న కాన్సెప్ట్ తో మీరే చేయించుకున్నారంటారు. అవును, మహిళల్లో హెయిర్ డొనేట్ చేశాను. ఓకే, అంటే హెయిర్ డొనేట్ చేయాలి అంటే మ్యాక్స్ 14 ఇంచెస్ ఉండాలి, అంటే లాంగ్ స్కేల్ సైజ్. ఒక విగ్ మేకింగ్ కి లాంగ్ స్కేల్ సైజ్ కంపల్సరీ హెయిర్ ఉండాలి. అలా నేను 2 టైమ్స్ ఇచ్చాను, కానీ 3rd టైమ్ నేను మొత్తం హెయిర్ డొనేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి మొత్తం హెయిర్ డొనేట్ చేసేసాను. ఓకే మేడం, మరి మహిళల్లో వచ్చే క్యాన్సర్ పై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎక్కడెక్కడ? మేడం, మహిళల్లో ముఖ్యంగా 4 రకాల క్యాన్సర్స్ వస్తాయి. అయితే ఆ క్యాన్సర్స్ ని మనము మొగ్గలోనే తుంచేస్తే మనం చెప్తాం ఏంటి అంటే, ట్రీట్మెంట్కి వెళ్ళే కంటే అది రాకుండా చూసుకోవడం బెటర్ కదా. చికిత్స కంటే నివారణ ముఖ్యం. ఎస్, సో అందుకని చెప్పేసి హై స్కూల్ పిల్లల్లో అండ్ కాలేజీ పిల్లలకు మనకు మనం వాళ్ళలో అవేర్నెస్ తేవడానికి కాలేజెస్ అండ్ స్కూల్స్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఏ క్యాన్సర్ వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కసారి ఒక అమ్మాయి మోటివేట్ ఒక అమ్మాయిని మనం మోటివేట్ చేయగలిగితే ఫ్యామిలీ అంతా మోటివేట్ అవుతుంది. అందుకని చెప్పేసి అమ్మాయిలని వాళ్ళలో చైతన్యవంతం వాళ్ళలో చైతన్యవంతం తెచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులను కూడా క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఇప్పటికి ఏపీ తెలంగాణలో దాదాపు ఒక ఏపీలోనే 16,000 మంది స్టూడెంట్స్ కి మనము ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఒక ఏపీలోనే 16,000 మందికి మీరు అవగాహన క్లాసెస్ తీసుకున్నారన్నమాట. అవును, గ్రేట్ అండి, గ్రేట్. ఓకే మేడం.
ఇప్పుడు మీరు ఇంకా డైలీ బ్లడ్ సర్వీస్ లో కూడా బ్లడ్ సర్వీస్ కూడా అందిస్తున్నారు అని విన్నాము. రోజుకు ఎన్ని యూనిట్స్ అందిస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ బ్లడ్ సర్వీస్ గురించి కాస్త వివరించండి. మేడం, బ్లడ్ సర్వీసెస్ కంప్లీట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగానే మనము ఫుల్ఫిల్ చేస్తున్నాము. అది బ్లడ్ సర్వీసెస్ కి సంబంధించి మోర్ దెన్ 25 గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అంటే దాన్ని అన్ని గ్రూప్స్ లో షేర్ చేయడము, అందుబాటులో ఉన్న డోనర్ ని వెతకడము, వాళ్ళని డైరెక్ట్ గా పంపించడం. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ 1 రూపీ కూడా మనీతో ఇందులో సంబంధం ఉండదు. మనం చేసేది ఫ్రీ సర్వీస్. డోనర్స్ డైరెక్ట్ గా వెళ్ళి బ్లడ్ ఇస్తారు, అక్కడ కూడా ఫ్రీ సర్వీస్. ఇన్ కేస్ డోనర్స్ వెళ్ళలేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది అంటే కూడా మనం అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మామూలు డేస్ లో అయితే ఈ ఇప్పుడు ఏదైతే సౌత్ ఇండియాలో చెప్పామో, సౌత్ ఇండియాలో మొత్తం బ్లడ్ సర్వీసెస్ అందిస్తున్నాము. 50 నుంచి 80 యూనిట్స్ అందిస్తాం డైలీ. కానీ కరోనా టైంలో కొంచెం తగ్గింది, బికాస్ ఆఫ్ అంటే ఎక్కడికక్కడ లాక్డౌన్ లో ఇళ్ళకే పరిమితం అయిపోయారు కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చిన మాట నిజమే. కానీ దాదాపు మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం మేడం. ఓకే, అంటే ఇప్పుడు బ్లడ్ సర్వీస్ అంటే మీరే ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడక్కడ బ్లడ్ క్యాంపులు నిర్వహించి బ్లడ్ తీసుకుంటున్నారా మేడం? ఎట్లా ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు బ్లడ్ ని? బ్లడ్ సర్వీ ఇప్పుడు మీరు క్యాంపులు అన్నారు కదా, బ్లడ్ సర్వీసెస్ మాత్రం ఇది ఇప్పుడు ఒక పేషెంట్ శ్రీదేవి గారు ఉన్నారు, శ్రీదేవి గారి ఎవరో రిలేటివ్ కి ఫ్రెండ్ కి XYZ సర్జరీ అవుతుంది, ఒక 5 యూనిట్స్ ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి. జస్ట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు, హిమజ సో అండ్ సో హాస్పిటల్, సో అండ్ సో పేషెంట్, ఐ నీడ్ ఏబీ పాజిటివ్ బ్లడ్ 5 యూనిట్స్, దట్స్ ఇట్. ఒక విత్ ఫోన్ నెంబర్ పాస్ చేస్తారు. ఆ మెసేజ్ ని మేము 25 వాట్సాప్ గ్రూప్స్ లో, ట్విట్టర్ లో అండ్ ఎపిలో ఫార్వర్డ్ చేస్తాము, పెట్టేస్తాం. ఇప్పుడు అది హైదరాబాద్ లో అనుకోండి, హైదరాబాద్ కూకట్పల్లి, హైదరాబాద్ ఆ కూకట్పల్లి సరౌండింగ్స్ లో ఏబీ పాజిటివ్ డోనర్స్ ఎవరు ఉన్నారు, మన దగ్గర కొంచెం ఆ డేటా ఉంటుంది అనమాట. ఎవరెవరైతే బ్లడ్ డోనర్స్ ఉన్నారో ఆ డేటా ఉంటుంది. జస్ట్ వాళ్ళకి కాల్ చేయడం, పంపించేసేయడం, ఇది మనం డైలీ చేసే బ్లడ్ సర్వీసెస్. ఇక తలసేమియా పేషెంట్స్ కి వచ్చేస్తే మనము ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి ఇంజనీరింగ్ కాలేజెస్ లో బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం మీరు అన్నట్టు. ఆ బ్లడ్ క్యాంప్స్ విత్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి టైప్ అయ్యి ఈ బ్లడ్ క్యాంప్స్ చేస్తాము. అందులో కంప్లీట్ గా ఎన్ని యూనిట్స్ అయితే కలెక్ట్ చేస్తామో అన్ని యూనిట్స్ కూడా తలసేమియా పేషెంట్స్ కి వెళ్తుంది. మీకు తలసేమియా పేషెంట్స్ అంటే ఐడియా ఉంటుంది, ఇప్పుడు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలాగో అయితే పడిపోతాయో వాళ్ళలో బ్లడ్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి కంపల్సరీ ఎవ్రీ బ్లడ్ మొత్తం చేంజ్ చేయాలి కదా, యా 21 డేస్ కి రీప్లేస్ చేయాలి, మళ్ళీ బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది అనమాట. ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవ్రీ 6 మంత్స్ కి మనం ఈ బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటామండి. ఓకే ఓకే, సూపర్ అండి, చాలా గ్రేట్ జాబ్ అసలు. ఇప్పుడు వీళ్ళ కోసం మీరు ఏమేమి సేవలు చేస్తున్నారు తలసేమియా పేషెంట్స్ కోసం? తలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ అందిస్తూ ఉంటాము. ఇక తలసేమియా పేషెంట్స్ కి విషయానికి వచ్చేస్తే వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ కూడా అవసరం. ఇంకా కొందరి విషయానికి వచ్చేస్తే చాలా మంది రూరల్ ఏరియాస్ లో తలసేమియా పేషెంట్ పిల్లలు హైదరాబాద్ రావాలి బ్లడ్ ఎక్కించుకోవాలి అంటే ఆ పేరెంట్స్ దగ్గర మనీ కూడా ఉండదు. అంటే కొందరు కూలీలుగా రాణిస్తూ ఉంటారు, కొందరు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు, అందరి దగ్గర కూడా కనీసం ఛార్జీలకు బేర్ చేయలేని మనీ. అలాంటి సిచ్యువేషన్ లో మనము వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం వాళ్ళు రావడానికి, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి. ఇక్కడ బ్లడ్ ఫ్రీగా అందిస్తాము, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా అందిస్తూ ఉంటామండి. గ్రేట్ అండి, సో ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, వచ్చి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే బేర్ చేయలేకుండా ఉన్నారో, అవునులేండి, గ్రామీణ ప్రాంతాలు చాలా పూర్ గా ఉన్న వాళ్ళకి, అవును, హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఇది హిమజ వల్ల ఒక్కటి కాదు మేడం, ఫౌండేషన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది వర్క్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా 40 మంది ఓన్లీ హైదరాబాద్ నుంచి.
సో వాళ్ళందరి ఓకే సపోర్ట్ లేనిది హిమజా ఇస్ నథింగ్. ఎస్ అఫ్ కోర్స్ యూనిటీ స్ట్రెంగ్త్ అన్నట్లు అందరి సహకారమే ఇవన్నీ అంటే అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు అందించాలి అంటే ఎంతో మంది సలహాలు సర్వీసులు అవసరం అవుతుంది. అవును. హలో మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చినట్లున్నారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా హలో పేరు రాజేష్. నేను అడే హలో నా పేరు రాజేష్, నేను అడెలైడ్ నుంచి మాట్లాడుతున్నాను, ఆస్ట్రేలియా. నమస్తే అండి రాజేష్ గారు, మనతో పాటు ఉన్నారు హిమజ గారు, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. హాయ్ అండి. హాయ్ అండి హిమజ గారు. నేను కంప్లీట్ గా వినలేదు యాక్చువల్గా మీరు అంటే వాట్ యు డు అని. నేను జస్ట్ ఇప్పుడే బయట ఉన్నాను, జస్ట్ యాప్ ఆన్ చేస్తే ఏదో ఇంటర్వ్యూ వస్తుంది, జస్ట్ ఐ ట్రైడ్ అన్నమాట. ఒకసారి అంటే మీరు మేబీ అంటే సోషల్ సర్వీస్ ఏమో చేస్తున్నట్టు నాకు ఒక థాట్ వస్తుంది. మీరు అంటే సోషల్ సర్వీస్ అండి చేసేది అంటే సమ్ ఓకే యా అంటే మీది ఏమన్నా ఇది ఫౌండేషన్ అలా ఉందండి, అంటే పర్టికులర్ ఫౌండేషన్ నేమ్? ఫౌండేషన్ ఉంది, హైదరాబాద్ నుంచి రన్ అవుతుంది, టోటల్ సౌత్ ఇండియాలో వర్క్ చేస్తున్నా. హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అండి. మీరు వెబ్ లో చూడొచ్చు, మన ఫౌండేషన్ పేజీ ఎఫ్బిలో ఉంది. మీకు ఏదైనా నీడి ఉంటే జీమెయిల్ కూడా ఉంది. సో హోప్ ఫర్ లైఫ్ అండి. అవునండి. ఓకే గుర్తును అండి. మీరు హిమజ అన్నారు కదా, యాక్చువల్ గా నా వాయిస్ క్లియర్ గా ఉందండి, నేను బయట ఉన్నాను యాక్చువల్ గా, జస్ట్ ట్రాఫిక్ లో ఉన్నాను. గుర్తును అండి, మేము ఒకసారి విజిట్ చేస్తాము మీ పేజీని, ఒకసారి ఇఫ్ ఎనీ పాసిబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ వీ కెన్ కంట్రిబ్యూట్ అండి. యా షూర్ సార్, థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్. యా థాంక్స్ అండి, థాంక్స్ ఫర్ ఆపర్చునిటీ టు స్పీక్ గుడ్ పీపుల్. యా ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ అండి. థాంక్యూ థాంక్యూ. ఆల్ ది బెస్ట్. యా థాంక్యూ అండి. బై బై. బాయ్ అండి. ఓకే మేడం, ఇప్పుడు కరోనా లాక్డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, ఫౌండేషన్ నుండి మీరు ఏమేమి సేవలు చేశారండి? మేడం, కరోనా లాక్డౌన్ లో మనకు గవర్నమెంట్ జస్ట్ 24 అవర్స్ మాత్రమే టైం ఇచ్చింది లాక్డౌన్ కి. సో ఎక్కడి వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళలేక, చేతుల్లో పనులు లేక, చేతుల్లో పైసలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం. సో తిండికి ఒకరోజు పని చేస్తేనే వాళ్ళకి ఇంట్లో గడవాలి, ఊట వెళ్తుంది. కానీ ఒక్కరోజు కూడా చేతిలో పని లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ మార్క్. పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇంటిని ఎలా గడపాలి అనేది క్వశ్చన్ మార్క్. సో అలాంటి వాళ్ళ కోసం కరోనా లాక్డౌన్ లో ఓపెన్ లైఫ్ ఫౌండేషన్ గ్రాసరీస్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇలా మోర్ దెన్ 13,000 ఫ్యామిలీస్ కి హెల్ప్ చేసిందండి. వలస కార్మికుల కోసం మాత్రం ఇది చెప్పులు ఏవైతే వాళ్ళకు నడుచుకో అంటే బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చి తిరిగి పనులు లేక వెళ్ళిపోయే వాళ్ళ కోసం చెప్పులు కాలినడకన వెళ్తూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి చెప్పులు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇలా పలు రకాల సర్వీసులు అందించాము. దాదాపు 13,000 కుటుంబాలకి మనము దగ్గర కాగలిగాము. ఈ 2 నెలల్లో 122 ఈవెంట్లు మనం కంప్లీట్ చేశాము. కానీ 122 ఈవెంట్లు మనం కంప్లీట్ చేయగలిగాము అంటే అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సపోర్టర్స్ ఫౌండేషన్ వెనక మేమున్నాము, మీరు వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేయలేకపోవచ్చు బట్ మీ వెనక మేమున్నాము అన్న వాచిన భరోసాతోనే మేము ఇంత సర్వీస్ చేయగలిగాము, ఇంత మందికి చేరువ కాగలిగాము అని నమ్ముతాను మేడం. కరెక్ట్ అండి, నిజంగా అభినందించదగ్గ విషయం అండి. ఎందుకంటే నాకెందుకులే ఈ లైఫ్ లో మన బిజీ మన లైఫ్ మనం చూసుకుందాం అనే
మెంటాలిటీనే చాలా మందికి ఉంటుంది. కానీ మనం ఏం చేయగలం, ఎలా చేయగలం, ఎలా చేస్తే ఎక్కువ మందికి సేవలు ఎలా అందించగలం, ఇలాంటి థింకింగ్ లో మీరు ముందుకెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. నిజంగా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండి. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పాను మేడం, మీరు విద్యాపరంగా ఏం చేస్తున్నారు అని. ప్రజెంట్ మేము ఒక 4000 మందికి మాత్రమే ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయగలుగుతున్నాము, కానీ ఫౌండేషన్ పరంగా ఒక 40000 మందికి మేము సాయం అందించగలిగేలా ముందుకు సాగాలి అనుకుంటున్నాము. అలాగే ఎవరైతే నిరాదరణకు గురై రోడ్లపై ఉంటున్నారో వృద్ధులు, వాళ్ళకి ఒక అమ్మ లాంటి ఆశ్రయం కల్పించాలి, వాళ్ళ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలి అనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామా. ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మేడం. ఓకే మేడం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? మొబైల్ ఆత్మీయులు. హలో, కట్ అయినట్టుంది మేడం కాల్. హలో, ఉన్నారండి లైన్ లో? ఓకే మేడం. మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన అంటూ ఏదైనా ఉందంటారా? మర్చిపోలేని సంఘటనలు చాలా ఉంటాయి మేడం, కానీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు కొన్ని ఉంటాయి. వాటిలో నుంచి ఎలా బ్రతకాలి అనే దానికంటే మన మన జీవితం, మన బ్రతుకు 10 మందికి ఎలా ఆదర్శంగా నిలవాలి అన్న దాంట్లోనే మన జీవితం ఉంటుంది అని నేను ఒక గట్టిగా నమ్ముతాను. అంటే మేబీ నేను పెరిగిన వాతావరణం నన్ను అలా నడిపించుండొచ్చు. కొన్ని సమస్యలు చాలా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. కొన్ని సిచ్యువేషన్ లో సుసైడ్ వరకు కూడా వెళ్ళాను. అంటే నేను ఇంత అనారోగ్యానికి గురయ్యాను, నేనేం చేయగలను, నేనేం చేయాలి. కానీ జీవితం అంటే అప్పుడే తెలిసొచ్చింది ఇదే కాదు. అంటే నేను ఇప్పుడు తినడానికి 5000 నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయి, కానీ తినడానికి కనీసం ఒక్క పూట తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు వేసుకుంటే సర్వైవ్ అవ్వగలుగుతున్నాను, కానీ సర్వైవ్ అవ్వడానికి లైఫ్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లైఫ్ స్పాన్ అక్కడికే ముగిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నాకు గాడ్ మంచి లైఫ్ ఇచ్చాడు కదా. సో సుసైడ్, ఆత్మహత్య అనేది జీవితానికి పరిష్కారం కాదు. చచ్చి కాదు, బ్రతికి సాధించు, బ్రతికి చూపించు అంటారు కదా. సో నా బ్రతుకు ఒక 10 మందినైనా తీర్చిదిద్దగలగాలి అని నేను అనుకుంటున్నాను మేడం. గ్రేట్ అండి. ఎందుకంటే డిసప్పాయింట్ లో, నిరాశలో నుంచి ఆశ పుట్టింది కాబట్టి మీలో. చాలా మందికి జీవితం మీద ఆశ కల్పించాలనే మీరు ఈ కాన్సెప్ట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది నాకు. హోప్ ఫర్ లైఫ్ రియల్ గా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది. మేడం, మీరు హై స్కూల్లో పిల్లలకు న్యాప్కిన్స్ ఇస్తున్నారని విన్నాము, దీని గురించి కాస్త వివరించండి. మేడం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఏదైతే అనాథ ఆశ్రమాలు, ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయో, పిల్లలకి శానిటరీ న్యాప్కిన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది పీరియడ్స్ వచ్చేసరికి. ఆ పీరియడ్స్ గురించి చర్చించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకరిని అడగలేరు, బయటికి వెళ్ళి కొనుక్కోలేరు, ఆ స్తోమత ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఆ టైంలో ఒక చిన్న భరోసా అన్నమాట. అందుకని మేమున్నాము, పర్లేదు 5 డేస్ కదా, ఈ ఫైవ్ డేస్ గడవడానికి మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఒక అమ్మాయి అయి ఉండి ఒక అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకోగలుగుతారు చాలా మంది. అందుకని చెప్పేసి ప్రతి ఆర్ఫన్ హోమ్ కి శానిటరీ నాప్కిన్స్ అందిస్తూ ఉంటాము. ఈ శానిటరీ నాప్కిన్స్ ఎలా యూజ్ చేయాలి అనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం. అవును, పిల్లలకు ఏం తెలియదు కాబట్టి
ఈ మధ్య కాలంలో మీరు వీటి పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే కదా నేను అడిగాను అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ మేడం కరోనా లాక్ డౌన్ లో ఎవరి ఇళ్లకు వాళ్ళే పరిమితం అయిపోయారు ఒక షాప్స్ కూడా ఓపెన్ చేసలేదు షాప్స్ ఓపెన్ చేసలేవు బయటికి వెళ్ళలేరు ఆ ఫీలింగ్ ని కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పినా వాళ్ళు బయటికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేదు లేదు అన్ని క్లోజ్ అన్ని క్లోజ్ సో దాదాపు 3000 మంది అమ్మాయిలకు పైగా ఈ 2 మంత్స్ లో శానిటరీ నాప్కిన్స్ అందించాము ఎవరైతే కొనుక్కోలేరో ఎవరైతే ఇండ్లకే పరిమితం గ్రేట్ అండి నో వర్డ్స్ టు సే ఎందుకంటే నీడ్స్ చాలా రకాలుగా అవసరాలు ఉంటాయి కానీ ఏ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వేటికవి గొప్పవి పెద్దవి అనిపిస్తాయి అవసరం అనేది దాన్ని గుర్తించి మీరు ఇటువంటి సమయంలో కూడా అన్ని వేల నాప్కిన్స్ స్పాన్సర్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అండి అది నా వెనక ఉన్న సపోర్టర్స్ మేడం ఎస్ వాళ్ళందరికీ కూడా మీకొక్కరికే కాదు ఫౌండేషన్ లో చేస్తున్న ప్రతి ఒక్క వాలంటరీకి సపోర్టర్స్ కి డోనర్స్ కి అందరికీ కూడా మా ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరి తరపున సారీ మన ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరి తరపున హ్యాట్స్ ఆఫ్ అండి బిగ్ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ మామ్ అలాగే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకి నోట్ బుక్స్ పెన్నులు కూడా ఉచితంగా ఇస్తున్నారని విన్నాం మేడం ఇవి కూడా ఓన్లీ అర్బన్ స్కూల్స్ అన్ని స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మేడం ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఏంటి అంటే ఆ ప్రభుత్వం ఉచితంగా విద్య అందిస్తున్నా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నా పిల్లలకు బుక్స్ పెన్స్ ఇలాంటి కనీస సౌకర్యాలు లేక డ్రాప్ అవుట్స్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో డ్రాప్ అవుట్స్ ని తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల చైతన్యం తేవడానికి మనం ఇప్పటికీ ప్రతి స్కూల్లో ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము వాళ్ళు చదువుకోవడానికి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చదువుకోగలిగితే అన్ని సంవత్సరాలు మనము విద్యాపరంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము చేస్తున్నాము ఏదైతే ఈ 4000 మంది పిల్లలు ఉన్నారో దాన్ని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం కాబట్టి దాన్ని 40,000 మార్క్ కి చేరుకునేటట్టు కృషి చేస్తున్నాం ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవ్వాలి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అతి త్వరలో అని కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం సో ఇట్లా ఇంకా ముందు ముందు అంటే బుక్స్ ఇవే కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా సేవలు చేయాలి అనుకుంటున్నారా ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నారు హలో మేడం ఒక్క నిమిషం ఒక ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్పిన తర్వాత కంటిన్యూ అవుదాం హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో రమణ గారు స్వాగతం అండి మనతో పాటు ఉన్నారు హిమజ గారు జర్నలిస్ట్ మాట్లాడండి అంటే ఇప్పుడే పెట్టాను సార్ నమస్తే అమ్మా హలో ఒకసారి ట్రాఫిక్ చెప్తారా ఇప్పుడే పెట్టా జస్ట్ అట్లా నేను సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్ సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేసే దానికంటే కూడా వర్క్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ నుంచి సర్వీస్ అందిస్తున్నాను ఒక 5 సంవత్సరాలుగా ఫౌండేషన్ ని రన్ చేస్తున్నాను ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అండ్ కేరళలో 1000 మందికి మనము సేవలు అందిస్తున్నాం సార్ ఓకే అండి ఓకే మేడం ఇప్పుడు చెప్పండి మేడం ఫ్యూచర్ లో ఎలాంటి సర్వీసులు చేయాలనుకుంటున్నారు మేడం ఎవరైతే హలో చెప్పండి మేడం ఎవరైతే చదువుకోవాల నుండి చదువు కొనలేకపోతారో ఎవరైతే అనారోగ్యం బారిన పడి మా గతి ఇంతే మాకు చికిత్స చేయించుకునే స్తోమత లేదు అని మంచానికి పరిమితం అయిపోతారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉండాలి అని ఇంత ముందుకు మనం ఏదైతే అనుకున్నామో అమ్మమ్మలు తాతయ్యల కోసం ఒక అమ్మ ఆశ్రమం ఏర్పాటు చేయాలి అని ఇకపోతే మనం ఉమెన్ ఎంపవర్మెంట్
ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా మంది చాలా చేస్తున్నారు, అలాగే వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా మరిన్ని సర్వీసులు అందించాలని, ఆ సహకారం సపోర్టర్స్ నుంచి మాకు అందాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి, సూపర్ థాట్, సూపర్ కాన్సెప్ట్. ఇంకా మరి యూత్ కి ఒక యువతిగా మీరు మీ జీవితాన్ని సాక్రిఫై చేశారు, సేవకే, సమాజ సేవకే అంకితం చేశారు, మరి యూత్ కు మీకు ఇచ్చే మీరు ఇచ్చే సందేశం ఏంటి? మెసేజ్ ఫర్ యూత్. యూత్ కి సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, నేనేమి మీరు అన్నారు సమాజానికి జీవితం అంకితం చేశారు, నేనేమి అలాగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే సమాజం మనకేమిచ్చింది అనే దానికంటే సమాజానికి మనం ఏమిస్తున్నాం అనే దానిపైన నేను థింక్ చేస్తాను. సో మనకున్న టైంలో యువత, అది కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, నేను ఒకటే చెప్తాను ఏంటి అంటే, మనం అందరికి 24 అవర్స్ ఉంటాయి, బట్ మనం వాటిని ఎలా యూజ్ చేసుకున్నాం అన్నది మెయిన్. మీకున్న ఎంత బిజీ షెడ్యూల్లో ఒక 2 అవర్స్, అది ఆర్థిక పరంగా కానీ, మీరు ప్రత్యక్షంగా కానీ ఫిజికల్ గా కానీ ఎవరినైనా ఒకరిని మోటివేట్ చేసేందుకు, సమాజంలో మీ పాత్ర పోషించేందుకు, భవిష్యత్ తరాలని మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రం అంతే. ఎస్ మేడం, మనకున్న సమయంలో టైం సరిపోలేదు అనుకుంటూ నిద్రకే చాలా వేస్ట్ చేస్తుంటారు కొందరు. ఏం చేయాలో తెలియట్లేదని నన్ను కూడా ఒకసారి ఒక షోలో ఒక పెద్ద ఆయన ప్రశ్నించారు, ఎందుకు ఈ లైఫ్, ఏం చేయాలి అని. సో అలాంటి వాళ్ళు వినండి, ఇలా మనకున్న లైఫ్లో మనకున్న సోర్సెస్లో ఆతుల వాళ్ళకి సహాయం చేయడం, మారల్ సపోర్ట్ అందించడం, ఇది మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. లేదా ఇలాంటి సర్వీస్ సెంటర్లకి వాలంటరీగా కూడా సర్వీస్ చేయొచ్చు, అంతే కదా మేడం? అంతే మేడం. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ లైఫ్లో ఇన్సిడెంట్స్, ఇన్స్పైర్ అయిన స్టోరీస్ ఏమైనా? మెయిన్గా నేను ఈ సైడ్ రావడానికి, నేను ఏదైతే హాస్టల్లో పెరిగానో అక్కడ సిచ్యువేషన్సే మెయిన్గా, కానీ నా ప్రతి స్టేజ్లో నాకు అమ్మ నాన్న కావచ్చు, అమ్మమ్మ పిన్నీళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేను చదువుకున్న హాస్టల్ మేడమ్స్ కావచ్చు, ప్రతి స్టేజ్లో ఇప్పుడు నేను వర్క్ చేసుకున్న సంస్థలు కావచ్చు, నాకు ప్రతి అడుగులో చేయితనిస్తున్నారు, ప్రతిసారి పడిపోకుండా పడి లేపుతున్నారు. సో నా వేలు పట్టుకొని నడిపిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు వెనక నుండి ప్రోత్సాహం అందిస్తున్న మిత్రులకి, సపోర్టర్స్ కి, ఫౌండేషనే ప్రాణంగా బ్రతుకుతున్న ఓఫర్ లైఫ్ ఫౌండేషన్ వారియర్స్ కి, నాకు నేను వర్క్ చేస్తున్న ప్లేస్ లో చేయితను అందిస్తున్న సంస్థల అన్నిటికీ, నా తోటి ఉద్యోగులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. రుణం అనేది చాలా చిన్న మాట, కానీ వాళ్ళకి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాను, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అని మాత్రం ఒకటి చెప్పగలను. కరెక్టే అండి. ఒకసారి మళ్ళీ ఒకసారి మొబైల్ నెంబర్స్ చెప్పండి, సర్వీస్ నీడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కి అవగాహన సదస్సులు అన్ని చేస్తున్నారు కాబట్టి, మీ సర్వీసులు తీసుకోవాలని చుట్టుపక్కల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి మీ నంబర్స్ అన్ని అనౌన్స్ చేయండి మేడం. ఓపెన్ లైఫ్ ఫౌండేషన్ నుంచి మీకు సాయం కావాలి అన్నా, ఫౌండేషన్ నుంచి మీరు ఎవరికైనా సాయం అందించాలి అన్నా, అది ఏ రకం సర్వీస్ అయినా మీకు మేము అందుబాటులో ఉంటాము. మీరు మమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే వెబ్సైట్ ఉంది, www.offerlife.in, జీమెయిల్ offerlife.in@gmail.com, ఓఫర్ లైఫ్ ఫౌండేషన్ ఇండియా ఎఫ్బి పేజ్, ఇంకా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9030193123. మీకు ప్రతి క్షణం మేము అందుబాటులో ఉంటాము, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, బ్లడ్ సర్వీసెస్ పరంగా కానీ,
ఎలాంటి రకంగా మీరు సాయం చేయాలి అన్నా, మా నుంచి మీకు సర్వీస్ తీసుకోవాలి అన్నా, మీరు ఏ టైంలోనైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఫ్రీగా వాలంటీర్ సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళకి మనస్ఫూర్తిగా ముందుగానే కృతజ్ఞత తెలుస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఓఫర్ లైఫ్ ఫౌండేషన్ వేదికగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుందని తెలుస్తున్నాను మేడం. సూపర్ అండి, చాలా చక్కగా మాకు మీ సర్వీస్లన్నీ వివరించారు. సర్వీస్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్గా మీ బాధ్యతలు చేస్తూ సర్వీస్లో అద్భుతాలు చేస్తున్నారు. అది కూడా అత్యవసర సమయాలు, ఈ కరోనా లాక్డౌన్ ఇలాంటి సమయాల్లో మీ సేవలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారండి. మీకు థ్యాంక్స్ చెప్తూ సైన్ అప్ చెప్పేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దట్ బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి. థ్యాంక్ యూ మ్యామ్.